ஜெப் மகிழ்ச்சினா அதற்கு ஒரு கிராமம், ఆ గ్రామ సీమలో కొన్ని పొలాలు ఊరికి అలాంత దూరాన్ని విసిరివేసినట్లుగా కనిపిస్తున్నాయి. దాంట్లో మంచి పంటను పండిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక పిచ్చుక స్పారో ఒక చిన్న గూడు పెట్టి దాంట్లో గుడ్లు పెట్టింది. దాని తర్వాత వాటిని కుదిగింది, కొన్ని పిల్లలు అయ్యాయి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆ పిచ్చుక బయటికి వెళ్ళి దాని పిల్లలకు అవసరమైన ఆహారాన్ని తీసుకుని వచ్చి వాటి నోట్లో అందించింది. రోజు తింటూ ఉన్నాయి. కొన్ని రోజులు, వారాలు, నెలలు అయిపోయిన తర్వాత ఇదంతా ఒక పంట పొలాలు, ఉదాహరణకి జొన్న పంట, మొక్కజొన్నలు అనుకో. కొన్ని రోజులు అయిన తర్వాత సాయంకాలము తల్లి స్పారో పిచ్చుకు వచ్చినప్పుడు పిల్లలు చాలా దిగాలుగా ఉన్నాయి. అప్పుడు తల్లి పిచ్చుకనింది పిల్లలతో, ఏంటి చాలా దిగాలుగా ఉన్నారు, బాగలేదా అంటే, బాగానే ఉంది మరి దిగాలికి, ఎందుకంటే మనం ఈ పొలము ఖాళీ చేయాల్సి వస్తుందేమో అని. ఎందుకు ఖాళీ చేయాల్సి వస్తుంది? మనం ఈ గూడు కూడా ఖాళీ చేయాల్సి వస్తుందేమో అని. ఎందుకని? ఇక్కడ బాగున్నాము, ఇక్కడ నుండి ఖాళీ చేయడం మాకు ఇష్టం లేదు అని పిల్లలు అన్నా. అసలు ఖాళీ చేయలేని ఎందుకు అనుకుంటున్నారు, మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే, అప్పుడు ఆ పిల్ల పిచ్చుకలు చెప్పినాయి, ఉదయకాలం ఈ పొలం యజమానుడు వచ్చినాడు, వచ్చి పొలం అంతా చూసిన తర్వాత పొలము కొయ్యటానికి సిద్ధంగా ఉంది, మొదట నా కొడుకులకు చెప్తా వెళ్ళి పొలం కొయ్యరా అని. వాళ్ళు వెళ్ళి కోసేస్తారు, కనుక రేపట్లోకి పొలం అంతా వెళ్ళిపోద్ది అంటే కోసేస్తారు, ఈ కంకెంతా పంట నేను ఇంటికి తీసుకెళ్తాను అని తనలో మాట్లాడుకోవడం మాకు వినిపించింది. ఆయన వెళ్ళిపోయాడు, అందుకని పొలం కోసేలోగా మనం ఇక్కడి నుండి గోడును బదిలీ చేస్తాము అని పిల్లలు చెప్పినాయి. తల్లి చెప్పిందా, అలాంటిది ఏం జరగదు, నేను చింతగా ఉండండి అని. మమ్మీ నువ్వు ఎప్పుడు అలాగే చెప్తుంటావులే, కోసేస్తారంటున్నారు కదా, మన గూడు చెదిరిపోద్ది కదా, ఎలాగా? ఏం కాదు, నేను మీ విషయమై బాధ్యత వహిస్తున్నాను కదా అని ఉదయం లేచి పిచ్చుకలకు అవసరమైన, పిచ్చుకి పిల్లలకు అవసరమైన ఆహారం తీసుకురావటానికి వెళ్ళింది. సాయంకాలం వచ్చింది, పొలం అలాగే ఉంది, గూడు అలాగే ఉన్నాయి, పిచ్చుకలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఎలాగుంది అని చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మరలా ఒకరోజు ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేటప్పుడు పిచ్చుక పిల్లలు అన్ని దిగాలుగా కూర్చున్నారు. ఏంటి దిగాలుగా కూర్చున్నారంటే, యజమానుడు ఈరోజు కూడా వచ్చినాడు, వచ్చి చెప్పాడు రేపటి నుండి పని వాళ్ళు వచ్చేస్తారు, ఇదంతా కోసేస్తారు, ఇంక ఈ పొలంలో పంట అంతా తీసుకుని వెళ్ళిపోతున్నానని చెప్పాడు, కనుక మనం గోడు మార్చాల్సి వస్తుంది. ఏం మార్చాల్సిన పని లేదు, రేపు కూడా కొయ్యరు ఈ పంట, ఇలాగే ఉంటుంది. చిమ్మా మీరు ఏం బాధపడద్దండి, ఇలాగే ఉంటుంది, ఇక్కడే ఉంటాం మనం. సరే, అలాగ రెండు మూడు రోజులు జరిగిన తర్వాత తిరిగి పెద్ద పిచ్చుక ఆహారం కొరకు, పిల్లల కొరకు బయటకు వెళ్ళింది, తిరిగి వచ్చి అప్పుడు ఇంకా దిగాలుగా ఉన్నాయి పిచ్చుక పిల్లలు. ఏంటి దిగాలుగా ఉన్నారంటే, మొదటిసారి ఆ యజమానుడు కుమారులకి చెప్పి కోస్తాను పంటను అని అంటే నీవేం కొయ్యవన్నావు, అలాగే జరిగింది. రెండవసారి ఆ యజమానుడు పనివారితో కొయిస్తాను పంటనే అని అంటే అప్పుడు కూడా కొయ్యలే అని చెప్తే అలాగే జరిగింది. ఈరోజు ఏం జరిగిందో తెలుసా, యజమానుడు వచ్చాడు, నేనే రేపు వచ్చి దీన్ని కోసేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, ఇప్పుడు ఖచ్చితంగా మనం ఈ గూడు విడిచిపెట్టి వేరే స్థలానికి వెళ్ళాల్సిందే. నిజమా? అవును నిజం. అయితే నేను మీకు గూడు వేరే పొలంలో సిద్ధం చేస్తాను, పక్కకి వెళ్ళి వేరే పొలం కానీ లేదా ఒక చెట్టు దగ్గర కానీ సిద్ధం చేసి ఈ పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి. తిరిగే రోజు తల్లి పక్షి బయటకు వెళ్ళింది ఆహారం తీసుకురావడానికి. తిరిగి సాయంకాలం వచ్చేటప్పటికి ఏ పొలంలో అయితే ఇంతకుముందు గూడు పెట్టుకున్నారు ఆ పొలం అంతా కోసివేసి. ఇప్పుడు పిల్ల పిచ్చుకలు తల్లిని అడిగాయి, మమ్మీ కొడుకులు కొయ్యమని చెప్పినప్పుడు ఏం కాదులే అన్నావు, కొయ్యరని చెప్పాం, పనివారు పంట పొలానికి కోస్తారన్నప్పుడు అప్పుడు కూడా ఏం కాదులే కొయ్యరని చెప్పాం, ఇప్పుడు తనే కోస్తారన్నా ఖచ్చితంగా కోస్తారని చెప్పి నమ్మేసి పక్కన తీసుకొని గూడు పెట్టావు, నువ్వు చెప్పినట్టే జరిగిందమ్మా, అసలు నువ్వు ఎలా గెస్ చేసావమ్మా, ఒకసారి చెప్పకపోయావా అట, మీకు ఈ పాటకి అర్థమై ఉంటుంది కదా, అయిందే లేదా వేరే వారి మీద ఆధారపడినప్పుడు వేరే వారు వాయిదాలు ఇస్తారు. కొడుకు మీద ఆధారపడితే వాయిదా వేసినట్టు పనివారి మీద ఆధారపడితే వాయిదా వేస్తాడు.
నువ్వు చేయాలనుకున్నప్పుడు వాయిదా పడకుండా చూసుకుంటే ఆ పని నెరవేరుతుంది. ఏమని జనమా, మీకు వచ్చిన అవకాశాలు వేరే వారు చేస్తారు అంత లంచు, వేరే వారి మీద త్రోసి నువ్వు వాయిదా వేయటానికి పూనుకోవద్దు. పని నీది, పరిచర్య నీది, జీవితం నీది, భవిష్యత్తు నీది, రక్షణ నీది, విశ్వాసం నీది, బ్రతుకు నీది. ఎవరో వచ్చి నీ బ్రతుకు బాగు చేస్తారని అనుకోవద్దు, ఎవరో వచ్చి నీకు ఇలాగ ఇలాగ అలాగ చేస్తారని అనుకోవద్దు. నువ్వు ప్రభు కొరకు నిలబడగలిగితే ప్రభు నీ జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా చేస్తాడు. అలాగే నీకు ఇష్టమైన ప్రార్థన.